నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇది మరలా మరొక హైదరాబాద్ లాగా మరొక తెలంగాణ లాగా మరొక ఏర్పాటువాద ఉద్యమానికి బీజం పడకూడదనేటువంటి ఆలోచన ఆంధ్రులు చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు ఒకవేళ ఎన్ని వేషాలు వేసినా ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా నీ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు అంటే నిన్ను పరిగణలోకి తీసుకోవడం లేదు అంటే నీ మీద ప్రజల నమ్మకం విశ్వాసం కోల్పోయారు కాబట్టి నువ్వు అవినీతి పరుడు అనేటువంటిది తేలిపోయింది కాబట్టి అమరావతి అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల కన్నా నీ అవినీతికి ఉపయోగపడుతున్నటువంటి భావనలో ఉంది కాబట్టి ఈరోజు నిన్ను గురించి ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు ప్రజలు నిన్ను పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఈరోజు మేము ఈరోజు అక్కడ పెట్టాము అంటే వర్సల్ కమిటీ లాంటి వాటిని నివేదిక తెచ్చుకున్నాం నిపుణుల కమిటీ పెట్టాం వాళ్ళందరి దగ్గర వచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకున్నాం ఆ సూచనల సలహాలని క్రోడీకరించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఒక నిర్దేశమైనటువంటి ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం తప్ప నీలాగా శివరామకృష్ణ కమిటీను లేకపోతే మరొక కమిటీలో నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలు పక్కన పెట్టి నువ్వు కోరుకున్నటువంటి విధంగా బంగారు బాధ దొరికింది కాబట్టి దానికి సంబంధించి మనం ఏమి ఐదు సంవత్సరాలు నువ్వేం చేసి జపాన్ పోదివి టోక్యో లాంటి రాజధాని ఏంటి సింగపూర్ పోదివి సింగపూర్ లాంటి రాజధాని ఏంటి మలేషియా పోదివి మలేషియామే కోలాలంపూర్ రాజధాని ఏంటి శ్రీలంక పోదివి కొలంబో లాంటి రాజధాని కొలంబో లేకపోయా జపాన్ లేకపోయా టోక్యో లేకపోయా సింగపూర్ లేకపోయా కోలాలంపూర్ లేకపోయా చైనాకు పోయి షాంఘై ఏంటి అమరు ఇవన్నీ తిరిగొచ్చిన తర్వాత నీకేం గుర్తుపుట్టింది అబ్బా నేను ఈ దేశంలో పుట్టాల్సినటువంటి జపాన్ లో పుట్టాల్సినటువంటి నువ్వే మాట్లాడి రాజధాని అంటే పోయింది లాస్ట్ కి నాకున్న తెలివితేట నేను జపాన్ లో పుట్టాల్సినటువంటి నా దౌర్భాగ్యం భారతదేశంలో పుట్టిన ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి నువ్వు బాధపడి ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఒకటే సవాల్ విసురుతున్నావు చంద్రబాబు నాయుడికి స్వీకరించే ధైర్యం అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతిని ప్రకటించిన రోజు రెఫరెండం కి వెళ్ళాడా ఈ రోజు అడుగుతున్నాడు మీరు రెఫరెండం సిద్ధండి మీరు రెఫరెండం సిద్ధండి మీరు రెఫరెండం సిద్ధండి అంటున్నాడు ఏమి నీకు ఒక న్యాయమేమి మాకు ఒక న్యాయమేమి నువ్వు ఆ రోజు అమరావతిని రాజధానిగా పెట్టేటప్పుడు ప్రజల్లోకి వెళ్లి రెఫరెండం నిర్వహించి ఆ రెఫరెండం ద్వారా నువ్వు ఆ రోజు అమరావతిని పెట్టావా అది నోర నాలుక తాటి మట్ట చెప్పు సమాధానం నువ్వు ఆ రోజు ఏమి ఎందుకు చెప్పలేకపోవు ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఆ రోజు ఎందుకు రెఫరెండం నిర్వహించలేదు ఈ రోజు చెప్పేటువంటి వాడు మేము చెప్పలే ఆ రోజు రెఫరెండం చెప్పలే ఈ రోజు రెఫరెండం చెప్పలే నువ్వు చెప్తున్నావు రెఫరెండం నిర్వహించండి రెఫరెండం నిర్వహించండి రా ఈ రోజు మాట్లాడు ఏం ఆ రోజు ఎందుకు ఏ రెఫరెండం నిర్వహించి ఆ రోజు నువ్వు అమరావతి రాజధానిగా ప్రకటించావు ఏమి అంటే నీకు నువ్వు అంత వీరుడివి సూర్యుడివి విక్రమార్కుడు అనుకుంటున్నావు ఏది చెప్తే అది సాగాలనే దానికి ఇలా జనాలు తనిపి కొట్టిన చిగ్గు లేకుండా 23 మందికి పరిమితమయ్యావు నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు రోజు తెచ్చి అసహ్యం వేస్తుంది నువ్వు మాట్లాడుతుంటే జనాలకి ఈరోజు మేము అడుగుతున్నారా నువ్వు మళ్ళీ ఈరోజు రెఫరాండం అన్న 23 మందిని వాళ్ళు నువ్వు 23 మందిని రెఫరాండం నిర్వహించు దమ్ము ధైర్యం నీకుందా 23 మందిని ఈ మధ్య గెలిచిన శాసనసభ్యులు నీతో పాటు ఉన్నారా కనీసం 23 మంది రాజీనామా చేసి ఈరోజు నీతో పాటు వస్తారా కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి నీతి నిజాయితీ లోపించినటువంటి వ్యక్తి ఈరోజు అమరావతి లాంటి చౌకబారు మాట మాట్లాడడం దాని మీద ఉద్యమాలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు